फिश करी उत्तर कन्नड स्टाइल प्रिपेर चेसानु ఈ రెసిపీ అంటే అందరికీ ఇష్టం. ఎందుకంటే ఆయిల్ లేకుండా బటర్ లేకుండా మనం రెసిపీని ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి హెల్తీగా టేస్టీగా రా ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఇది అందరు ఇష్టపడతారు. అలాగే బాయిల్డ్ రైస్ ఫిష్ కర్రీ అండ్ రవ్వ ఫ్రైతో తింటే చాలా చాలా బాగుంటుంది. రవ్వ ఫ్రై ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను, మీకు నచ్చితే చూసుకోండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా పేరు ఉష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చి కొబ్బరి తీసుకోండి 3-4 టేబుల్ స్పూన్, తురిమి పెట్టుకున్నాను నేను. అలాగే పసుపు, జీరా, మెంతులు డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. డ్రై చిల్లీస్ 6-8 తీసుకోండి. ఉల్లిపాయ కొద్దిగా, ఎల్లిపాయలు కొంచెం, చింతపండు, ధనియాల పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. దీన్ని ఫైన్గా పేస్ట్ చేయండి. ఇది ఎంత బాగా పేస్ట్ చేస్తే అంత కర్రీ అంత టేస్టీగా వస్తుంది. రవ్వ రవ్వ అసలే ఉండకూడదు, పేస్ట్ అనేది చాలా స్మూత్గా ఉండాలి. ఇక్కడ హాఫ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ ప్యాన్లో యాడ్ చేసుకొని 2 చిల్లీస్ అండ్ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్, తగినంత వాటర్ వేసుకొని దీన్ని 10 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇక్కడ ఫిష్ని క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. 1 ఫిష్లో 2 పీసెస్ చేశాను. అలాగే ఇది 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత సాల్ట్ ఫిష్ని యాడ్ చేసుకోండి. ఫిష్ వేసిన తర్వాత 6-8 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలా సింపుల్గా ఈజీగా మనం ఆయిల్లెస్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అయ్యిందండి, మన కోస్టల్ కర్ణాటక స్టైల్లో ఫిష్ కర్రీ ఇస్ రెడీ. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.